హాయ్ చిన్నారులు, వెల్కమ్ టు ఇంపాక్ట్ స్టోరీ హోమ్. ఇంపాక్ట్ స్టోరీ హోమ్లో మనం ఈరోజు ఒక న్యూ స్టోరీ తెలుసుకుంటున్నాం. తెలుసు కదా మీ అందరికీ చిన్ని కృష్ణుడి గురించి. ఆయనకి అబ్బో ఎన్నో కథలు ఉన్నాయి. ఆయనకున్న నామాల్లాగానే ఆయనకున్న కథలు కూడా చాలా ఎక్కువ. సరే, అలాంటి వాటిలో నుంచి ఒక చిన్ని షార్ట్ స్టోరీ మనం తెలుసుకుందాం. మీ అందరికీ జుట్టు అంటే ఇష్టమే కదా. ఓ, నాకు కూడా చాలా ఇష్టము కదా. సో ఆయనకు కూడా, చిన్ని కృష్ణుడికి కూడా ఆయన జుట్టు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట. ఆయన ఎంత రింగుల జుట్టుతో, జుంపాల జుట్టుతో ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా ఉండేవాడు అనమాట. అలా ముద్దుగా ఉన్న కృష్ణుడిని చూసుకుని వాళ్ళ అమ్మ ఎవరో తెలుసు కదా, యశోదామాత, ఆవిడ కూడా ఎంతో అబ్బురు పడిపోతూ ఉండేవారంట. ఒకరోజు ఈవినింగ్ స్వామికి అన్నం తినిపిస్తున్నారంట. అన్నం అంటే పెరుగు పువ్వ. పెరుగు పువ్వు అంటే అసలు ఎంత ఎమ్మీగా, ఎంత టేస్టీగా ఉంటుందో కదా. మీ అందరూ తింటారు కదా. అవును, కానీ కృష్ణుడు తినేవాడు కాదనమాట. తినడం మానేసి నాకు వద్దు అని మారం చేస్తూ ఉండేవారు. అమ్మ ఇంకా లేదు, నువ్వు నోరు ఓపెన్ చెయ్యి, నేను పెడుతున్నాను, నువ్వు బుగ్గలో ఉంచుకుంటున్నావు, నువ్వు తినాలి అంటే ఆయన కోపం వచ్చేసేది. ఇంకా ఎంత పెడతావు, నువ్వు పెడతా ఉంటే నేను తినడమేనా నా పని, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఆడుకోవాలి అని చెప్పేసి ఆయన దాటేస్తూ ఉండేవారు అనమాట. అలా అప్పుడు ఒకసారి ఆవిడకి ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే, నీ కృష్ణ నువ్వు పెరుగన్నం తింటుంటే నీకు ఒక స్టోరీ చెప్తాను. సరే, ఎప్పుడు నువ్వు స్టోరీ చెప్తావు కదా అమ్మా, నాకు ఎక్కువ అయిపోయింది అన్నము, నేను తినను అన్నారు స్వామి. అయినా సరే, సరే కృష్ణ, నువ్వు స్టోరీకి తినట్లేదు, దేనికి తినట్లేదు, నీకు జుట్టు అంటే ఇష్టమా కాదా అని అడిగారు. అయ్యో, నాకు జుట్టు అంటే ఇష్టం లేకపోవడం ఏంటి, నాకు చాలా ఇష్టం అని చెప్పారు ఆయన ఎర్రటి బుగ్గలు వేసుకొని. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ ఏం చేశారో తెలుసా, కృష్ణ ఈ పెరుగు బువ్వ, ఈ గిన్నెలో కలిపిన బువ్వంతా నువ్వు తినేస్తే నీకు నాన్నతో చెప్పి ఒక మంచి ముత్యాల కిరీటం చేయించి పెడతాను, నీ జుట్టుకి చక్కగా ఒక మంచి నెమలికన్ను తెచ్చి పెడతాను, నెక్స్ట్ నీకు మిగతా గోకులంలో పిల్లలందరికీ నీ అంత జుట్టు రాదు కదా. అప్పుడు వాళ్ళందరూ నీ వెనకాల పడి, కృష్ణ కృష్ణ నీ సీక్రెట్ ఏంటో చెప్పవా, మేము కూడా అది ఫాలో అవుతాము అంటారు. వాళ్ళ అమ్మలైతే, చూడండిరా కృష్ణుడిలాగా ఉండాలి, ఎంత పెద్ద జుట్టు ఆయనకి అని నీ గురించి చెప్తారు నానా అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి, సరే అమ్మా నేను ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా ఆఖరికి నువ్వు నాకు దిష్టి తీస్తావే, ఆ లాస్ట్ చివరాఖరి ముద్ద, దాంట్లో నువ్వు అప్పుడప్పుడు అంటావు కదా అమృతం ఉంటుందని, అది కూడా నాకే పెట్టాయమ్మా, పెట్టేస్తే నాకు ఇంకా బారుడు జుట్టు వచ్చేస్తుంది అని కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడు అలా చెప్పిన వెంటనే ఈవిడ చక్కగా మొత్తం గిన్నె మొత్తం తినిపించేస్తారు, గిన్నెలో ఉన్న ఫుడ్ అంతా. అప్పుడు కృష్ణ మూతి కడిగిన తర్వాత, వాళ్ళ అమ్మ కొంగు ఇలా ఇలా తుడుచుకున్న తర్వాత, అమ్మా ఇంకా ఇంతే జుట్టు ఉంది, ఇంకా నాకు జుట్టు రాలేదేంటి అని అడుగుతున్నాడు కృష్ణుడు. అప్పుడు వాళ్ళమ్మ, ఓరి పిచ్చి వెదవా, నా పిచ్చి తండ్రి, అలా కాదు నాన్న, ఇప్పుడే అంటే ఇప్పుడే పెరిగిపోతుంది, ఏంటి దానికి కొంచెం టైం పడుతుంది, అయినా అది ఎంత పెరుగుతుందో నీకు తెలియదు నాన్న, జస్ట్ నాకే తెలుస్తుంది, ఆ సీక్రెట్ నాకే తెలుసు, నువ్వు కూడా నా అంత పెద్ద అయిన తర్వాత పెరగడం అనేది నీకు తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తారు. అప్పుడు బుద్ధిగా కృష్ణుడు రోజు పెరుగన్నం తినడం స్టార్ట్ చేశారు కదా. కాబట్టి మనం కూడా చక్కగా రోజు పెరుగన్నం తిన్నామంటే మనకు కూడా జుట్టు బాగా వస్తుంది, బ్రెయిన్ బుద్ధిమాన్ అవుతాము, చక్కగా నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లలు, మీరందరూ కూడా కృష్ణుడిలాగా బుద్ధిగా చక్కగా పెరుగన్నం తినేసేయండి. నేను కూడా తినేస్తాను కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వెళ్దాం చిన్నారులు. థ్యాంక్ యూ చిన్నారులు ఇంత చక్కగా విన్నందుకు. బాయ్ బాయ్.